ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోనిన్ కార్యక్రమం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఉంటుంది. ఇందులో భాగంగా ఇప్పుడు ట్రైకోడెర్మా విరిడితో వివిధ పంటల విత్తన శుద్ధి గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ విభాగపు సాంకేతిక అధికారి S.Karthik సమాధానం అడగడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 29508. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732230081. నమస్కారం అండి కార్తిక్ రెడ్డి గారు. నమస్కారం అండి. ముందుగా చెప్పండి, అసలు ఈ ట్రైకోడర్మా విరిడి అంటే ఏంటిది? ముందుగా అండి, ఇవాళ మృగశిర కార్తె, రైతు సోదరులందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు. అయితే ట్రైకోడర్మా విరిడి అండి, ట్రైకోడర్మా విరిడి అనేది ఒక జీవశిలీంద్రం, ఒక బయో ఫర్టిలైజర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ బయో ఫర్టిలైజర్ అంటే మనకేందంటే జీవన ఎరువు కింద మనం కూడా వాడుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఒక శిలీంద్రం. ఏంటంటే ఇవి మనకు రకరకాల శిలీంద్రాలు ఉన్నాయండి, కొన్ని మేలు చేసే శిలీంద్రాలు ఉన్నాయి, కొన్ని మనకు చెడు చేసే శిలీంద్రాలు ఉన్నాయి. అంటే మనకు మొక్కలు తీసుకున్నట్టయితే, పంటలు తీసుకున్నట్టయితే, అయితే మనకు రకరకాల, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫ్యూజేరియం కావచ్చు, రకరకాల విల్ట్స్ వస్తుంటాయి మనకు. ఇప్పుడు మనకు పత్తి పంటలు కావచ్చు, వంకాయలు కావచ్చు, టమాటాలు కావచ్చు, మిర్చి కావచ్చు, లేకపోతే సోయా చిక్కుళ్ళు కావచ్చు, రకరకాల పంటలని మన అదలబాల రకరకాల సాగు చేస్తున్నారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే రకరకాల పంటలు, అంటే ఆ పంటలలో మనం జౌకు భూమి అని చెప్పి అంటుంటాం, నీళ్ళు ఎక్కువ కావడం కానీ లేకపోతే తేమ ఎక్కువ అవడం వల్ల మనకు ఏమవుతుంటా అంటే అక్కడక్కడ మనకు మొక్క అనేది బూజు తెగులాగా వస్తుంటుంది. సో ఒక రకమైన ఫిజారం విల్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అండి, అంటే మనకు అది ఫంగల్ విల్ట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో అటువంటి ఫంగల్ విల్ట్ నుంచి మనం పంటను కాపాడుకోవాలంటే ఈ ట్రైకోడర్మా విల్ట్ అనేది ఒక మేలు చేసి సిలిండర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏముందంటారు? చాలా వరకు అయితే ఇది ట్రైకోడర్మా విరిడి ఏదైతే ఉన్నదో దాని ద్వారా మనము ఈ విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి. విత్తన శుద్ధే కాకుండా సాయిల్ అప్లికేషన్, అంటే మనం నేల ద్వారా కూడా మనం దీన్ని వ్యాప్తి చెందించి మనం పంటకు ఉపయోగకరంగా వాడుకోవచ్చు అన్నట్టు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో చేయట్లేదు, అంటే కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయట్లేదు. చేయని వాళ్ళ కోసం ఏంటంటే ఈ సాయిల్ అప్లికేషన్, మట్టి ద్వారా దీన్ని వ్యాప్తి చెంది వృద్ధి చెందించి మట్టిలో మనం చల్లుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఈ ట్రైకోడర్మా విరిడి అనేది దానంతర అదే వృద్ధి చెందేసి ఏవైతే మనం చెడు చేసేటటువంటి శిలీంద్రాలు ఉన్నాయో దాని నుంచి పంటను కాపాడుతుంటా అన్నట్టు. అయితే దీనిలాగే ఇంకేమైనా ఉన్నాయా ఈ ట్రైకోడర్మా విరిడి లాగా? అదే అండి, మనకు ఇప్పుడు ట్రైకోడర్మా విరిడి అనేది ఒకటి సబ్స్టిట్యూషన్ చెప్పి చెప్పుకోవచ్చు అండి. సో ఇదేంటంటే మనకు ఈ జీవశిలీంద్రం, ఇది ఒకటే కాకుండా మనకు రకరకాలుగా జీవశిలీంద్రాలు ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే రైజోబియం అని చెప్పున్నాయండి, రైజోబియం కాకుండా తర్వాత పిఎస్బి ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇదే కాకుండా అసిటోబ్యాక్టర్ ఉంది, అజోస్పరిలం అని చెప్పున్నది. ఇలా రకరకాల మనకు జీవశిలీంద్రాలు అండి, అంటే మన జీవన ఎరువులు ఉన్నాయండి. ఇవి మనం రకరకాల పంటల ఒక్కొక్క విధంగా వాడుకోవచ్చు. ఉదాహరణకు చెప్పాలంటే మనం వరిలో ఉన్న తీసుకున్నట్టు అజోస్పరిలం వాడుకోవచ్చు, అదే విధంగా మనం సోయా చిక్కుల్లో మనం ట్రైకోడర్మా వాడుకోవచ్చు, అది కాకుండా మనకు రైజోబియం వాడుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మనకు దొరకని, అంటే ఇవి రెండు దొరకని పక్షంలో కూడా మనం పిఎస్బి వాడుకోవచ్చు, ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా. అంటే మనం అధికంగా ఈ ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా లాంటి వాడినప్పుడు ఏమవుతాయంటే మనం బయట నుంచి మనం ఏదైతే మనం ఫాస్ఫేట్ మనం మొక్కకి వేస్తున్నాం, అంటే మనం ఎరువుల ద్వారా వేస్తున్నాం, కెమికల్ ఫర్టిలైజర్స్ ఏవైతే వేస్తున్నాం, ఎరువులు వేసి అవసరం లేకుండా ఈ పిఎస్బి అనేది వాడుకున్నట్టయితే అదొక రకంగా మనకు గాలి ఉన్నటువంటిది కావచ్చు, లేకపోతే మనకు భూమిలో ఉన్నటువంటి ఫాస్ఫేట్ ఏదైతే ఉందో ఫాస్ఫేట్ అనేది మనకు మొక్కకు నేరుగా అందిస్తుంటానట్టు ఈ పిఎస్బి బ్యాక్టీరియా. అయితే ముఖ్యంగా మరి విత్తన శుద్ధి అంటున్నారు కాబట్టి మనకు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆదిలాబాద్లో ముఖ్యంగా పత్తి పంటను ఎక్కువ వేస్తుంటుంటాం. అవునండి. మరి పత్తిలో విత్తన శుద్ధి ఎలా చేయాల్సి ఉంటుంది అంటారు, ఎలా చేయవచ్చా అసలు దాన్ని? మరి చాలామంది మనకి ఏంటంటే పత్తిలో విత్తన శుద్ధి చేయరండి, ఎందుకంటే ఆల్రెడీ ట్రీట్ అయి వస్తుంటుంది మనకు. సో కొంతమంది రైతులు ఒక అంటే అపోహ లాగా అని కూడా అనుకుంటుంటారు, ఏంటంటే మాకు ట్రీట్ అయ్యి వస్తున్నది కదా మేము చేసే పని లేదు అని అనుకుంటే ఇది ఉంటుంది. అలా కాకుండా మనం పూర్వం మీరు చూసినట్టయితే మనకు పత్తి గింజలు మనం రేపు మనం విత్తనం విత్తుకుంటున్నాం అంటే ఒకరోజు రాత్రి, అంటే ఇవాళ రాత్రి మనం విత్తనాన్ని నానబెడుతుండే, అంటే నీళ్ళలో బకెట్లో పోసుకొని కావచ్చు, దేంట్లో కనుక డబ్బాలో పోసుకొని నీళ్ళు పోసుకొని దాన్ని నానబెడుతుండే. సో నానబెట్టినప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా దాని యొక్క మొలక శతం అనేది మనకు చాలా చక్కగా వస్తుంది, మనకు మొలకెత్తడం కూడా చాలా ఈజీ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే మనకు ఏదైతే ఇమిడాక్లోపిడ్ మందు ఉన్నదో, ఇమిడాక్లోపిడ్ మందు కావచ్చు లేకపోతే అసిఫేట్ కావచ్చు, ఈ రెండు మూడు రకాల మందులు ఉన్నాయి. ఈ మందులలో మనం కనుక నానబెట్టుకుని, అంటే మనతో మాట్లాడడానికి ఇందన్ పెళ్లి నుంచి వేణు అనే రైతు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అడగండి.
ఏ పంట అండి? పత్తి సార్. పత్తి ఓకే. అయితే ఏమన్నా విత్తన శుద్ధి ఏమన్నా ఏసీ ఏమంటారా? ఇట్లా విత్తన శుద్ధి చేయండి అండి. ఖచ్చితంగా చేయండి. చేయాలా సార్? ఖచ్చితంగా చేయాలా. అదే విధంగా వరి కూడా సార్, వరి వేస్తాము ఒక 20 ఎకరాలు. ఓకే. వరిలో కూడా సరిగ్గా మొలకలు రాక కొన్ని గరిపోతున్నాయి సార్. ఇట్లా ఓకే ఓకే. విత్తన శుద్ధి ఖచ్చితంగా చేయాలండి మీరు. తప్పకుండా చేయాలి. గరిపోతుంది అంటే ఖచ్చితంగా మీరు విత్తన శుద్ధి చేయకుండానే ఆ ప్రాబ్లం మీరే చెప్తుంది మనకు. ఎందుకంటే రైతు అనేటోడు సీడిని బాగా నమ్ముతాడు. ఎందుకంటే రైతుని మోసం చేయదనే ఉద్దేశంతోనే ఆయన నమ్మి చేస్తారు. కాకపోతే మనం మోసపోద్దు అంటే ఖచ్చితంగా మనం అడ్వాన్స్ గా ఖచ్చితంగా సీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఏం వాడాలి సార్? ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వరిలో తీసుకున్నట్టు అయితే అజస్పర్లం అని చెప్పి దొరుకుతాయండి. అంటే మన ఆదిలాబాద్ లో కావచ్చు, మనకు మంచిర్యాల కావచ్చు, ఇక్కడ అవైలబుల్ లేదు అది మనకు. అయితే మీకు ఏంటంటే మీకు మన ఏవైతే కెమికల్ మందులు ఏవైతే ఉన్నాయి మనకు, ఇప్పుడు ఇమిడాక్లోప్రిడ్ కావచ్చు, లేకపోతే పిఎస్బి కావచ్చు, ఇటువంటి ఏవైతే మన కొన్ని మందులు ఉన్నాయి మనకు. పిఎస్బి అంటే ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాటరీ. ఇది మనకు ఆదిలాబాద్ మన బీసీఎల్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో మనకు వ్యవసాయ శాఖలో, అక్కడ బీసీఎల్ ల్యాబ్ లో మనకు పిఎస్బి దొరుకుతాయండి. ఇది మీరు సుమారుగా ఎకరానికి మనం అంటే కేజీ విత్తనానికి సుమారుగా మనము దగ్గర దగ్గర 20-30 గ్రాములు చేసుకుని దానికి అంటే విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనం మీరు నేరుగా దాన్ని నాటుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అండి, మొలక వేసుకోవచ్చు. అంటే మీరు నార్మల్గా వేసుకున్నా పర్వాలేదు, లేకపోతే మనం ఇట్లా వేసుకున్నా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ కార్యక్రమం కొనసాగుతుంది. ట్రైకోడెర్మా విరిడితో వివిధ పంటల విత్తన శుద్ధి గురించి శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ విభాగపు సాంకేతిక అధికారి S.కార్తిక్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 295081. అయితే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732230081. అయితే మనము పత్తిలో విత్తన శుద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ అది ఎంతవరకు సమంజసము, మరి చేయడం అవసరమా అవసరం లేదా, మరి ఈ నేలలు ఎటువంటి ఉంటే మరి దాన్ని విత్తన శుద్ధి చేసుకోవచ్చు, దాని గురించి తెలియజేస్తాం. ఒకటండి, నేలల గురించి చెప్తున్నారు అంటే ప్రతి ఒక్క రైతు సాయిల్ టెస్టింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలండి. సాయిల్ టెస్టింగ్ చేసుకున్న తర్వాతనే మరి మన భూమికి ఎటువంటి పంట అనుకూలం. ఇప్పుడు చాలామంది అంటుంటారు సార్, మాది వర్షాధారిత భూములు సార్, మేము ఏ పంట వేసుకోవాలా, మాకు పత్తి తప్పితే ఏ పంట రా అని చెప్పి అంటుంటారు. సో సింగిల్ క్రాప్ కాకుండా డబుల్ క్రాప్ కూడా వేసుకోవచ్చు అండి. మనం ఇంటర్ క్రాప్ కూడా వేసుకోవచ్చు. ప్రధానంగా సోయాతో పాటుగా మనము తొగరి పంట అవుతున్నది వేసుకోవచ్చు అన్నట్టు. అయితే మనకు ఈ పత్తిలో విత్తన శుద్ధి అనేది చాలా వరకు మనకు ట్రీట్ అయ్యి వస్తాయండి, మనకు కంపెనీ నుంచే ట్రీట్ అయ్యి వస్తుంది. ఒకవేళ అక్కడక్కడ కొంచెం అనుమానాలు రేకెత్తచ్చు రైతులకు, ఎందుకంటే మనం చేసినరో చేయలేదో. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతులు గమనించాల విషయం ఏంటంటే ఖచ్చితంగా జర్మినేషన్ పర్సంటేజ్ అండి. జర్మినేషన్ పర్సంటేజ్ మనం ఇప్పుడు మా చుట్టుపక్కల చూసినట్టయితే చాలా మంది రైతులు ఇతనం పెట్టుకున్నారని చెప్పి అంటుంటారు. ఆ ఇతనం పెట్టుకున్నారంటే నథింగ్ బట్ ఏంటంటే మనం మొలక శాతం చూసుకోవడం కోసం ఇతనం పెట్టుకుంటారండి చాలా మంది రైతులు. సుమారుగా ఒక 100 విత్తనాలు తీసుకున్నట్టయితే దగ్గర దగ్గర మనకు 70 విత్తనాలు కనుక మొలిచినట్టయితే 100% గా మనకు పత్తి అనేది మొలకెత్తడం జరుగుతుంటుంది. సో సీడ్ ఫెయిల్యూర్ అనేది ఉండాలన్నట్టు. సో ఖచ్చితంగా రైతులు విత్తనం పెట్టుకునేటప్పుడు పూర్వ విత్తనాలు కాకుండా ఎవరైతే మనం కొనుక్కొని తెచ్చుకున్నట్టుకుంటాం విత్తనాలు, మనం ఏదైతే మనం మార్కెట్ లో కొనుక్కుంటున్నాం, ఏవైతే విత్తాలు అనుకుంటున్నాము పత్తి విత్తనాలు, ఇదనం పెట్టే రోజు ఖచ్చితంగా ఈ విత్తనాలని అవే విత్తనాలకి పెట్టుకున్నట్టయితే మీకు మొలక శాతం అనేది తెలిసిపోతుంటుంది. అంటే విత్తన శుద్ధి ఎలా చేస్తారు? అదే అండి, విత్తన శుద్ధికి మీకు పాయింట్ అక్కడికి వస్తాను నేను. విత్తన శుద్ధి ఏంటంటే మనకు చాలా వరకు కాటన్లో చాలా మంది చేయరు. సో చేయాలనుకుంటే కూడా మనకు 1:4 ఇమిడాక్లోప్రిడ్ మనకు సొల్యూషన్ క్రియేట్ చేసుకుని ఓవర్ నైట్ విత్తనాలు నానబెట్టుకుని మనం నెక్స్ట్ డే మనం దాన్ని విత్తనం విత్తుకోవచ్చు అండి. ఇది ఒక నార్మల్ పద్ధతి, దీంట్లో మనం ఇట్లా ఎటువంటి ఇది లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సో కాబట్టి ఏంటంటే చాలా మంది రైతులు ఈ విత్తన శుద్ధి అనేది అవాయిడ్ చేస్తుంటారు. సో పత్తిలో మెజారిటీగా చేసే అవసరం లేదు. ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే ఈ ఇమిడాక్లోప్రిడ్తో వేసుకున్నట్టయితే వాళ్ళకు చీడపిల్లలు రాకుండా పంటలు కాపాడుకోవచ్చు. అంటే ఒక రోజంతా రాత్రి అంతా నానబెడితే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఇంకా ఏ పంటలు విత్తన శుద్ధి చేసుకోవాల్సి వస్తుంటారు? ఒక పంట అంటూ లేండి, ప్రతి పంట. ఇప్పుడు మనకు మన ఆదిలాబాద్ జిల్లాలో తీసుకుంటే సోయా చిక్కుడు ఉంది, అదే కాకుండా తొగరి పంట ఉన్నది, ఇదే కాకుండా మనకు మనం గూడెత్నూరు కావచ్చు, అటు మన్నూరు సైడ్ అటు తీసుకున్నట్టయితే మనకు చాలా వరకు కూరగాయల పంటలు ఉన్నాయి. అంటే లైక్ వైజ్ మనకు వంకాయ కావచ్చు, టమాటా కావచ్చు, మిర్చి కావచ్చు, రకరకాల పంటలు. ప్రతి విత్తనాన్ని ప్రతి పంటకు విత్తన శుద్ధి చేసుకోవాల్సింది అంట? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. పసుపులో ఏమైనా కొత్త రకం విత్తన శుద్ధి ఉంది అంటారా? పసుపులో మనం ట్రైకోడెర్మా విరిడి బాగా అనుకూలంగా వాడుకోవచ్చు అండి. చాలా మంది రైతులు చేసిన తప్పిదం ఏంటంటే ఈ మోనోక్రోటోపస్ నీళ్ళలో కలిపి అట్లా ఇస్తున్నారు, ఎంత మటుకు సమంజసం అంటారు? ఒకటి పత్తిలో ఏంటంటే మనకు వేరుకూలు వచ్చే ఛాన్స్ ఉన్నాయండి. సో మనకి ఏంటంటే మనము అది కొమ్ము పెడతాము, కొమ్ముకూలు అని చెప్పుకోవడం కూడా చెప్తే చాలా మంది అంటుంటారు. సో ఆ కొమ్ముకులు రాకుండా ఉండాలంటే ఏంటంటే అది నీటి తడి ఎక్కువ అయినప్పుడు ఆ కొమ్ముకులు రావడం కానీ, లేకపోతే ఒక రకమైన కొన్ని ఫంగస్లు కావచ్చు, కొన్ని బ్యాక్టీరియాలు కావచ్చు, ఆ వేటకి అవడం వల్ల అట్లా కుళ్ళిపోవడం జరుగుతుంటుంది. అట్లా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఇన్బిల్ట్ కానీ రైతు నేరు కానీ ఈ మోనోక్రోటోపాస్ లో ఓవర్ నైట్ గా ఉంచేసి మనం కాటన్కి ఏ విధంగా అయితే తీసుకుంటున్నాము మోనోక్రోటోపాస్ 1:4 తీసుకుని నీళ్ళు నానబెట్టుకుని నెక్స్ట్ డే వాళ్ళు సోయింగ్ చేసుకుంటున్నారు. ఆ మోనోక్రోటోఫాస్తో వేసుకున్న తర్వాత కూడా మనం ట్రైకోడెర్మా విరిడితో కనుక వేసుకున్నట్టయితే మీరు అన్నట్టు మోనోక్రోటోఫాస్ అనేది చాలా వరకు ఒక క్వశ్చన్ మార్క్ లాంటిది, ఎందుకంటే వాడకం అనేది తగ్గించేసింది చాలా మంది. సో తగ్గించినప్పుడు ఏంటంటే మనం ఈ జీవన ఎరువులు ఏవైతే ఉన్నాయి, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటే లైక్ ఇప్పుడు మనకు జీవన ఎరువు బయో ఫర్టిలైజర్ అని చెప్పి అంటుంటాం. ట్రైకోడెర్మా విరిడి కావచ్చు, రైజోబియం కావచ్చు, అజిటోబ్యాక్టర్ కావచ్చు,
పిఎస్బి కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉన్నాయి వీటితో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు మనం పంటను కాపాడుకుంటాం, అంటే మనం కెమికల్ లెస్ మనం ఫార్మింగ్ చేయొచ్చు అన్నట్టు. సో ఏంటంటే మన పత్తిలోనే కాకుండా ఇప్పుడు మనం ట్రైకోడర్మా విరిడి ఏదైతే ఉన్నాయో, ట్రైకోడర్మా విరిడి అనేది మనం పత్తిలో వాడుకోవచ్చు, వంకాయలో వాడుకోవచ్చు, టమాటాలో వాడుకోవచ్చు, సోయా చిక్కుడులో వాడుకోవచ్చు, మిర్చిలో వాడుకోవచ్చు, పసుపులో కూడా వాడుకోవచ్చు. మనతో మాట్లాడడానికి ఇంకో రైతు ఉన్నాడు, హలో. అదే విత్తన శుద్ధి గురించి, ఎట్లా సోయాకి ఏది వాడాలి సార్? సోయాకి విత్తన శుద్ధి కానీ మీకు ఇప్పుడు మీకు మార్కెట్ లో జెలోరా అని చెప్పి దొరుకుతుంటాయి, జెలోరా కావచ్చు, గౌచో కావచ్చు, మనకు మందులు మార్కెట్ లో దొరుకుతాయి. ఎట్లా ఖచ్చితంగా డ్యామ్ సుర్గా చేయండి విత్తన శుద్ధి ఈ సంవత్సరం, మిస్ కానివ్వకండి. ఇదే కాకుండా మనకు ట్రైకోడర్మా విరిడి అని చెప్పేసి, మీది ఏ ఊరండి, ఏ మండలం? గ్రామం. ఓకే అండి, మీ దగ్గర నిర్మల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో మీకు ట్రైకోడర్మా విరిడి దొరుకుతాయండి. మీకు లేదండి, 100 రూపాయల కేజీ ఉంటాయి అండి మీకు, అది 100 రూపాయల కేజీ. మీకు దొరకకపోతే మీరు ఆదిలాబాద్కి వచ్చి కూడా తీసుకెళ్లొచ్చు అండి, ఆదిలాబాద్ మీకు పెద్ద దూరం లేదు, 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నది నిర్మల్ నుంచి. సో ఆదిలాబాద్ మన వ్యవసాయ శాఖ కార్యాలయంలో బీసీఎల్ ల్యాబ్ అని ఉంటాయండి, బయాలజికల్ కంట్రోల్ ల్యాబ్ అని చెప్పేసి, అక్కడ కూడా దొరుకుతాయి మీకు ట్రైకోడర్మా విరిడి. ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ధి చేసుకోదండి. మీకు రఫ్గా చెప్పాలంటే మీకు కేజీ విత్తనానికి మనం చిన్నపిల్లలకు స్పూన్తో మనం ఫీడ్ చేస్తాం కదండి, ఆ స్పూన్ వేస్తే సరిపోతుంది, అంటే సుమారుగా 4 నుంచి 5 గ్రాములు. నీళ్ళలో అవసరం లేదు, నీళ్ళలో కలుపుకునే పని, ఎందుకంటే పౌడర్ రూపంలో ఉంటుంది మనకు, కలిపేసుకుంటే సరిపోతుంది. సో కాకపోతే ఏంటంటే మీరు విత్తన శుద్ధి చేసేటప్పుడు ఖచ్చితంగా బెల్లం నీళ్ళు అనేది వాడండి, ఖచ్చితంగా బెల్లం నీళ్ళు, బెల్లం నీళ్ళు అండి. బెల్లం నీళ్ళు ఏదైనా ఇన్సెక్టిసైడ్ తీసుకుని, లైక్ ఇమిడాక్లోపిడ్ లాంటివి ఉంటుంది కదండి, ఇమిడాక్లోపిడ్ ఫస్ట్ మనం ఇన్సెక్టిసైడ్ తీసుకుని, ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే ముందుగా విత్తనాన్ని ఒక మనం ఓపెన్ ప్లేస్లో ఒక పారీలో కానీ దీంట్లో పోసుకున్న తర్వాత దానిపైన బెల్లం నీళ్ళు చల్లేసి దాని తర్వాత ఇమిడాక్లోపిడ్తో కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ తర్వాత ఏదైనా ఫంగిసైడ్, మనకి ఇప్పుడు సాఫ్ కానీ టర్ఫ్ కానీ రకరకాల ఫంగిసైడ్స్ ఉన్నాయి మనకు, కార్బనైజింగ్ మ్యానకోజెబ్ అని చెప్పేసి రకరకాల మందులు ఉన్నాయి మనకు ఫంగిసైడ్స్, ఈ మందులతో అంటే ఆఫ్టర్ ఇమిడాక్లోపిడ్ అంటే ఏదైనా కెమికల్ తర్వాత మళ్ళీ తర్వాత ఒక లైట్గా కొంచెం బెల్లం నీళ్ళు చిలకర ఇచ్చేసి మళ్ళీ ఫంగిసైడ్ కలుపుకొని దాని తర్వాత మళ్ళీ 5 నిమిషాలు ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చిలకరించి మనం ఈ బెల్లం నీళ్ళు ఏవైతున్నాయి బెల్లం నీళ్ళు చిలకర ఇచ్చేసి మళ్ళీ ఇంకోసారి ట్రైకోడర్మా విరిడి కనుక అంటే అప్పర్ లేయర్గా మీది నుంచి ఈ 2 చేసిన తర్వాత మీది నుంచి ట్రైకోడర్మా విరిడి చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి తెగులు రాకుండా పంటను కాపాడుకున్న వాళ్ళ మాత్రం, తర్వాత అదేవిధంగా ఏంటంటే చీడపీడలు ఏమైనా కావచ్చు మనకు, పురుగులు కావచ్చు ఏమైనా కావచ్చు, వాటి నుంచి కూడా పంటను కాపాడే వాళ్ళ మాత్రం. సో మ్యాండేటరీగా చేయండి, ఎందుకంటే మనకు విత్తనం కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. సో కాబట్టి జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ విత్తుకోవడం అంటే రైతులు బాగా కష్టపడ అంటే ఎందుకంటే బాగా కష్టమైన విత్తనాలు కొనుక్కోవడం జరిగింది. సో కాబట్టి జాగ్రత్తగా ఒక కాకపోతే బిఫోర్ ఏంటంటే బిఫోర్ సోయింగ్ మీరు ఖచ్చితంగా దాని సీడ్ జర్మినేషన్ టెస్ట్ చేయండి. మీరు ఒక 100 విత్తనాలు తీసుకొని ఏదైనా డబ్బాలో కావచ్చు, లేకపోతే ఎక్కడ మీ ఖాళీ ప్లేస్లో కావచ్చు, మట్టి చల్లుకున్న ప్లేస్లో కావచ్చు, చేన్లో కావచ్చు, ఒక 100 విత్తనాలు మీరు పెట్టి చూడండి. చూసినప్పుడు అయితే 70 విత్తనాలు కనుక మొలకెత్తినంటే ఖచ్చితంగా మీకు జర్మినేషన్ పర్సెంటేజ్ చక్కగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా జర్మినేషన్ మీ జర్మినేషన్ పర్సెంటేజ్ చూసుకున్న తర్వాత మీరు సోయింగ్ చేసుకోండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. అయితే కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఈ ఆర్గానిక్ పంటలలో మరి ఈ ట్రైకోడర్మా విరిడి వాడవచ్చా, మరి ఇది ఎంతమట్టు కరెక్ట్ అంటారు? చాలా మంది ఆర్గానిక్ చేసే వ్యవసాయ రైతులకు ఒక అపోహ ఉందండి, ఈ ట్రైకోడర్మా విరిడి అంటే ఇది ఒక మందు, ఒక కెమికల్ మందు, అపోహలు ఉన్నారు. నిర్మమాటంగా దీన్ని ఆర్గానిక్ వ్యవసాయంలో వాడుకోవచ్చు అండి. ఇప్పటికే మన ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ ట్రైకోడర్మా విరిడితోని సీ ట్రీట్మెంట్ చేసుకోవడం కావచ్చు, సాయిల్ అప్లికేషన్ కావచ్చు చేసుకోవడం జరుగుతున్నది. సో ఏంటంటే ఒక జీవ శిలీంద్రం ఇది, అంటే ఒక జీవి ఇంకో జీవిని చంపడం కోసమే దీని ఇది తయారైంది అన్నట్టు. మనం ఉదాహరణకు చెప్పాలంటే మనం బ్రెడ్ మోల్డ్, మనం వర్షాకాలం ఆల్మోస్ట్ వర్షాకాలంకి వచ్చాం, మన బ్రెడ్ అయితున్నా బ్రెడ్ని పెట్టిన జాగాలనే మనకు బూజ్ ఎక్కుతుంటుంది, ఈవెన్ మనకు ఉరియాకారం కూడా మనకు బూజ్ ఎక్కుతుంటుంది. సో అదొక రకమైన కీడియేసే శిలీంద్రం అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ట్రైకోడర్మా విరిడి ఏదైతున్నది ఒక మేలియేసే శిలీంద్రం అని చెప్పి చెప్పుకోవచ్చు, అంటే బయోఫర్టైజర్ జీవన ఎరువులు. నిర్మమాటంగా ఆర్గానిక్ రైతులు ట్రైకోడర్మా విరిడిని వాడుకోవచ్చు. ఇదే కాకుండా మనకు పిఎస్బి కావచ్చు, జింక్ ఫాలిబులైజింగ్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా కావచ్చు, రకరకాల బ్యాక్టీరియాస్ ఉన్నాయి మనకు, తర్వాత మనకు రైజోబియం కావచ్చు. నవీన్ దిల్వార్పూర్ నుంచి ఫోన్ లైన్ ఉన్నారు, చెప్పండి. హలో, హలో, చెప్పండి నవీన్ గారు. సార్ చెప్తున్నారు, కార్తిక్ రెడ్డి సార్. అవును, నేను మాట్లాడుతాను, చెప్పండి సార్. అది మన నిర్మల్లో దొరుకుతుందా? మీకు నిర్మల్లో అవైలబుల్ ఉందనుకుంటాండి నాకు తెలిసి అయితే. ఒకసారి మీరు నిర్మల్ ఆఫీస్కి ఫోన్ చేయండి, మీకు లేకపోతే మీ సంబంధిత వ్యవసాయ అధికారి ఉంటాడు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు లేకపోతే ఏఈఓ కావచ్చు. ఒకవేళ లేకుంటే కనుక మీరు మీ నిర్మల్లో మీ ఏదైతే మండల ఆఫీస్ నుంచి ఒక లెటర్ కనుక మీరు ఆదిలాబాద్ కనుక ఫార్వర్డ్ చేసినట్టయితే వీళ్ళు కూడా పంపిస్తారండి మీకు ఆదిలాబాద్ నుంచి. సో కాబట్టి ఏంటంటే అంటే మీరు ఒక 15-20 మంది రైతులైనట్టయితే మీకు ఈజీగా ఉంటుంది, వాళ్ళు తెప్పించుకోవడం కూడా బల్క్ కూడా మీకు అంటే పడతలు తింటుంది. అందరు వినారు కదా సార్ అది చెప్తే కొత్త ఉంది, లేకపోతే మీరు పని చేయండి, లేకపోతే ఇక్కడ ఆదిలాబాద్ ఎవరైనా ఉంటే పంపించడానికి ట్రై చేసుకోండి. అవి ఎంతుంటే సార్? 100 రూపాయల కేజీ అండి, ఎక్కువ మీకు పెద్ద కాస్ట్ ఏం కాదు మీరు, ఎందుకంటే మనకు సుమారుగా ఇప్పుడు దానికి మీరు ఒక కేజీకి మనకు ఒక 4 నుంచి 5 గ్రాములు వేస్తున్నారు, అంటే సుమారుగా ఎకరానికి 250 గ్రాములు వేసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ కూడా పట్టదు మనకు. సో మీకు ఒక అది మనకు పసుపులో వాడచ్చు అండి, మన తర్వాత సోయాబీన్ లో వాడచ్చు, మన తర్వాత అదే అండి పసుపులో వాడచ్చు, పత్తిలో వాడచ్చు, తర్వాత తొగరిలో వాడచ్చు, వంకాయలో వాడచ్చు, టమాటాలు, తర్వాత మన మిర్చి పంటలు కూడా వాడుకోవచ్చు అండి.
అది విత్తన శుద్ధి చేసేదా సార్? విత్తన శుద్ధి చేసుకోవచ్చు అండి, లేకపోతే సాయిల్ అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. అంటే భూమిలో కూడా చల్లేయచ్చు? ఎగ్జాక్ట్లీ అండి, భూమిలో అంటే మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక వారం రోజుల పాటు మనము మనం పశువుల ఎరువు ఒక అంటే ఒక కసలేడు పసుల ఎరువు ఒక ఐదారు కసలాల మన్ను తీసుకొని దాంట్లో మనము చల్లుకొని అంటే మనం ఈ ట్రకోటమ విరిడి ఏదైతున్నది ఒక సుమారుగా 5 నుంచి 10 కేజీలు తీసుకొని నీడలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కలుపుతూ. అంటే ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఇప్పుడు మనం పత్తిలో కనుక పత్తి గింజల్ని మనం విత్తన శుద్ధి చేసినట్లయితే ఈ కిలో ట్రైకోడర్మ విరిడిని ఎన్ని బ్యాగులలో వాడవచ్చు దాన్ని? కిలో అంటే మనకు అట్లా మనం ఒక లెక్క ఉండండి. ఉదాహరణకు చెప్పాలంటే మనం ప్రతి బ్యాగ్ ఎత్తున్నది సుమారుగా మనకు 6 నుంచి 700 గ్రాములు ఉంటుంది, అది అంతకంటే ఎక్కువ ఉండదు. 1/2 కేజీ above 1/2 కేజీ ఉంటుంది, 600 to 750 గ్రామ్స్ అలా ఉంటుంది. సో ఏదైతే అది ఏంటంటే మనకు ఒక ఎకరానికి సరిపోతుంటుంది. వింటున్నారా? వింటున్నా. అదే అండి, మనం ఒక ఎకరానికి సరిపోతుంటాడు. సో ఎకరం లెక్క తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు కేజీ విత్తనానికి తీసుకున్నట్టయితే కేజీ విత్తనానికి సుమారుగా మనం పత్తి పంటలో కావచ్చు లేకపోతే సోయా పంటలో కావచ్చు కేజీ విత్తనానికి సుమారుగా 5 నుంచి 6 గ్రాములు తీసుకోవచ్చు అండి. అదే మనం ఎకరానికి తీసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎకరానికి తీసుకున్నట్టయితే మనం ఈ సోయా చిక్కుడు ఏదైతున్నదో సుమారుగా 25 నుంచి 40 కేజీల వరకు మనం విత్తనం మోతాదు అనేది మనకు అవసరం పడుతుంది. సో అట్లాంటప్పుడు అంత విత్తనం మోతాదుకి సుమారుగా మనం 200 గ్రాములు మనం వేసుకున్నట్టు అంటే 1/2 కిలో అటు ఇటుగా 1/2 కిలో కనుక మీ ట్రైకోడర్మ విరిడి చేసుకున్నాం సిట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే మనం విత్తనాన్ని విత్తుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకొక 5 నిమిషాల వరకు ఈ ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంకొక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం, పొలేరయ్య గారు అడగండి. సార్ నమస్కారం. 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 నేను అనంతపురం జిల్లా కృష్ణాంబడిపల్లి నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. ముందుగా మన ఆదిలాబాద్ ఆకాశవాణి వ్యవసాయ శాస్త్రవేత్తలకు, వ్యాఖ్యాతలకు, రైతు సోదరులకు అందరికీ మృగశిర కార్తీ శుభాకాంక్షలు. మీకు కూడా అండి. సకాలంలో వర్షాలు, సస్యశ్యామలంగా వర్షాలు, అన్ని సమృద్ధిగా రైతు బాగుండాలని కోరుకుంటూ. సార్ సార్ చెప్పండి సార్. నేను అడగబోయే ప్రశ్న సార్, ఇప్పుడు దాదాపు ఇంకో 10 రోజుల తర్వాత పెసలు విత్తుకోవచ్చు సార్? విత్తుకోవచ్చు అండి. పల్లాకు తెగులు అంటే మనకు పిఆర్జీ రకాలు ఉన్నాయండి, మనకు వరంగల్ రకాలు ఉన్నాయండి. మనకు ఇప్పుడు తెలంగాణలో తీసుకున్నట్టయితే మరి పిఆర్జీ అనేది మనకు అక్కడ కూడా దొరుకుతుంది, మీకు బాపట్లో అవైలబుల్ ఉండొచ్చండి మీకు. అవునండి, పిఆర్జీ మనకు పిఆర్జీ రకాలు ఉన్నాయండి, పిఆర్జీ డబ్ల్యూఆర్జీ అని చెప్పి రకాలు ఉన్నాయండి. అంటే పల్లాకు తెగులు బాగా సమృద్ధి కదా? అవునండి, పల్లాకు తెగులు అంటే మనకు పల్లాకు తెగులు ఎందుకు వస్తున్నాయంటే మనం గతంలో మనం ఇక్కడైతే మనం సీడ్ ప్రొడక్షన్ చేస్తాము అంటే విత్తనోత్పత్తి చేస్తాము, అక్కడ మనకు పల్లాకు తెగులు రావడం వల్ల అదే విత్తనాన్ని కనుక మనం మల్టిప్లై చేసినట్టయితే మళ్ళీ తర్వాత విత్తుకున్నట్టయితే పల్లాకు తెగులు అంటే మన పంటలో రావడం జరుగుతుందండి. సో మనం పల్లాకు తెగులు కంటే మన తెగులు అంటే ఏదైతే వైరస్ ఉన్నదో మనకు, ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ అని చెప్పి అంటుంటాం అండి. ఈ వైరస్కి ఎటువంటి మందు లేదు. మనం ఏంటంటే మనకు ఏవైతే ఈ తామర పురుగులు ఉన్నాయో తామర పురుగులు రాకుండా మనం పంటను కాపాడుకున్నట్టయితే పల్లాకు తెగులు అస్సలు రాకుండా ఉంటాయండి. పిఆర్జీ అంటే మనకు పిఆర్జీ 2-3 రకాలు ఉన్నాయండి, పిఆర్జీ తర్వాత డబ్ల్యూఆర్జీ ఒక విషయం మీ శాస్త్రవేత్తలకు ఒక విన్నపం సార్. చెప్పండి సార్. ఇంత లాక్డౌన్ లో సమయంలో గానీ కరోనా పీరియడ్ లో గానీ దాదాపు ఏ ఆకాశవాణి చేయడానికి కృషి వ్యవసాయ శాస్త్రవేత్తలతో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం ఒక ఆదిలాబాద్ మాత్రమే మీరు మా రైతు సోదరుల సేవ చేస్తున్నారు. ప్రత్యేకించి మీ వ్యవసాయ శాస్త్రవేత్తలకు, పాడి పరిశ్రమ అభివృద్ధి అధికారులకు, హార్టికల్చర్ అధికారులకు, అగ్రికల్చర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. సార్ సార్ ధన్యవాదాలు సార్, ఎందుకంటే మేము విఆర్ రెడీ ఫర్ యూ ఎనీ టైం మీకోసం. మాకు ఇచ్చే జీతాలు ఇచ్చే మీకోసం సార్, మీకోసం కాకపోతే వారికోసం చేస్తాం. వారానికి 2 సార్లు ఇక్కడ ఇంతవరకు లేదు, ఓన్లీ ఆదిలాబాద్ మాత్రమే ఇది దక్కుతుంది, గర్వంగా చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే మనకు ఇప్పుడు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది, దీన్ని పంపినటువంటి వారు జైనత్ నుంచి, దేవుజీ కూడా నుంచి, స్వయం ధోని ఒక వాట్సాప్ సందేశం పంపించారు. ఏమడుగుతుంటారంటే ప్రశ్న, కందిలో విత్తన శుద్ధి చేసే విధానం గురించి తెలియజేస్తారా అని అడుగుతున్నారు. సింపుల్గా అండి, మనకు ఎఫ్ఐఆర్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అంటే మనం ఎఫ్ఐఆర్ అంటే మనం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కదండి. ఎఫ్ అంటే ఫంగిసైడ్, ఐ అంటే ఇన్సెక్టిసైడ్, ఆడ్ అంటే రైజోబియం అని చెప్పి చెప్పుకోవచ్చు. సో రైజోబియంకు బదులుగా ఏదైనా జీవన ఎరువు బయోఫర్టిలైజర్ ఏదైనా వాడుకోవచ్చు. అంటే మనం ఫంగస్ మనం ముందుగా ఈ ఫంగిసైడ్ ద్వారా మనం సీ ట్రీట్మెంటు, దాని తర్వాత మనం ఇన్సెక్టిసైడ్, లైక్ వైజ్ మనం ఇమిడాక్లోపిడ్ కావచ్చు, ఏదైనా రకరకాల మందులు ఉన్నాయి మనకు, ఆ మందులు కావచ్చు. దాని తర్వాత మనం రైజోబియం కావచ్చు, లేకపోతే ట్రైకోడర్మ విరిడి కావచ్చు, దీంతో మనం విత్తనం తీసుకోవచ్చు అండి. ఈ ప్రాసెస్లో వేసుకోవాలి. అంటే ముందుగా మనము విత్తనాన్ని మనం ఎక్కడనైతే మనం విత్తనం విత్తుకుంటున్నాము, అంటే మనం పొలంలో కావచ్చు, ఎక్కడ చేనులో కావచ్చు, ఆ చేనులో విత్తుకునేటప్పుడు ఏంటంటే నీడ కింద మనం ఒక పారి లాంటిది అయినా వరుసుకొని దాంట్లో విత్తనాలు చేసుకొని దానిపైన ముందుగా ఫంగిసైడ్ అప్లికేషన్, దాని తర్వాత ఇన్సెక్టిసైడ్ అప్లికేషన్, దాని తర్వాత ట్రైకోడర్మ విరిడి కలపకుండా, అంటే ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ మనం ఒక అరగంట వరకు విత్తనాన్ని ఆరబెట్టుకున్న తర్వాత విత్తనాన్ని విత్తుకుంటే మనకు ఎటువంటి తెగులు రాకుండా మనం పంటను కాపాడుకోవచ్చు. అయితే మనకు సమయం అయిపోయింది కాబట్టి మిగతా సందర్భాలలో రైతు సోదరులు ఫోన్ చేసి మరింత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ అండి 9704194132. ఇది ఎస్ కార్తిక్ రెడ్డి గారి యొక్క ఫోన్ నంబర్ 9704111 9432. అయితే మీరు ఈ ట్రైకోడర్మ విరిడి ద్వారా
వివిధ పంటలలో విత్తన శుద్ధి గురించి చక్కని సలహాలు సూచనలు ఫోన్లో తెలిసినందుకు మీకు ధన్యవాదాలు. మళ్ళీ అవకాశం లభించినప్పుడు మరొక అంశం గురించి వచ్చి సమాచారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం. మీకు నమస్కారం. నమస్కారం అండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.